ఫోటోగ్రాఫర్ కుదరని ఓకే ఇది సర్వస్య దిక్కే సర్వమే అనుజయమా
ఎనికి తెలియదు అన్న ఫ్రేమ్ అసలు ఎనికి తెలియదు అంత ఫ్రేమ్ సర్పంచ్ సార్ కూడా సార్ ఎనికి తెలియదు ఆంజనేయ స్వామి యొక్క దర్శనానికి ప్రత్యేకమైనటువంటి రోజు మంగళవారం ఈ పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజున నేను మా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి ఈ దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో హృదయపూర్వకంగా మాకు స్వాగతం పలికినటువంటి గౌరవ మంత్రి వర్యులు గోపులేశ్వర్ గారికి మా తరపు ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు మాధ్యమాలు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు తమ్ముడు గౌరవనీయులు సుంకి రవిశంకర్ గారికి కూడా ఈ కార్యక్రమాన్ని పర్సనల్గా ఉండి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎంపీపీలు, డెప్యూటీసీలు, స్థానిక నాయకులు ప్రతి ఒక్కరికి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించి మాకు దర్శనం మాకు కలిగించినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఆలయం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ స్థానం కలిగినటువంటి ఆలయం. రైలు కాదు, లక్షలాది మంది కోట్లాది మంది సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా స్వామి దర్శనం చేసుకుని వెళ్తారు. అందరికీ విశ్వాసం ఏంటంటే స్వామివారు దర్శనం చేసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయి, మేమందరం సుఖ సంతోషాలతో ఉంటామనేటువంటి ఒక కోరికతో ఈ సమాజ శ్రేయస్సు కోసం, సమాజం కోసం, వారి కుటుంబం కోసం ఇక్కడ వారు దర్శించుకొని పూజలు చేస్తారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి దీక్ష పట్టుకున్నటువంటి దీక్షా పనులు కూడా చాలా కఠినంగా ఆంజనేయ దీక్ష చేసి 41 రోజులు వారు కూడా ఈ సమాజం కోసం ప్రార్థిస్తారు భగవంతుని. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇదందరూ మన చల్లగా ఉండాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాం. కొండగట్టు ఆంజనేయ స్వామి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఈరోజు కూడా ఇంతమంది భక్తులు వచ్చారు, పెద్దలందరూ వచ్చారంటే ఆ స్వామివారి దయ ఉంటుంది. అందరం వచ్చామండి, ఆయన పిలుచుకుంటూ వచ్చాం. ఇది గొప్ప క్షేత్రము, పుణ్యక్షేత్రము, దివ్యక్షేత్రము, పవిత్రమైనటువంటి క్షేత్రము. ఇందులో ఆంజనేయ స్వామి ఎవరైతే మనస్ఫూర్తిగా వారిని పూజిస్తారో వారికి భగవంతుడు భగవద్గీత చెప్పినట్టుగా పూజ చేయించేవారు, మొక్కేవారు హృదయం నుంచి రావాలి. ఆ యొక్క భావన ఏదో ముఖంలో కనబడట్టు కాకుండా మనసులో నుంచి, హృదయం నుంచి భగవంతుని ప్రార్థించుకుంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి కోరికలు నెరవేరుస్తారు. ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత కొండగట్టుకు ఇది ఒక ప్రత్యేకత. దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్షలాది మంది, కోట్లాది మంది కూడా రావటం సహజం. తర్వాత స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు, మంత్రి గారు ఎప్పుడు ఇక్కడికి వస్తుంటారు. ఇది ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం కాకతీయ మహారాజుల యొక్క సామ్రాజ్యంలో నిర్మించబడినటువంటి ఆలయం ఇది. దీనికి చరిత్ర ఉంది గొప్పగా. దీని పునరుద్ధరణ కోసం, పునర్నిర్మాణం కోసం స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు, స్థానిక మంత్రి గారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలనే 100 కోట్ల రూపాయలు దీని యొక్క నిర్మాణం, పునర్నిర్మాణం కోసం ప్రకటించారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈనాడు సమాజంలో పరిపాలకులు ఏ విధంగా ఉంటుందో దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. సహృదయంతో పరిపాలించేటువంటి రాష్ట్రంలో, దేశంలో అన్ని సుభిక్షంగా ఉంటాయి. మొక్కుబడిగా పాలించేటువంటి రాష్ట్రంలో, దేశంలో సుభిక్షంగా ఉండదు. ఆ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు చూసుకొని పరిపాలిస్తారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో ఆయన ప్రజాసేవకుడే కాకుండా దైవ సేవకుడు కూడా. ఈరోజు ఈ ఆలయానికి ఏ విధంగా అయితే నిధులు ఇస్తున్నారో, వేములవాడ ఆలయానికి ఇచ్చారు. ప్రత్యేకంగా యాదాద్రిలో ఎనుకటి మహారాజులు నిర్మించినటువంటి పద్ధతిలో రాయి కట్టకంతో, కృష్ణశిల్పంతో ఈ మధ్యకాలంలో అందరం సిమెంట్తో నిర్మిస్తున్నాం. సిమెంట్తో నిర్మించినటువంటి ఆలయాలకు కొంత వయసు ఉంటుంది, కానీ శిల్పాలతో నిర్మించినటువంటి ఆలయాలకు ఈ సృష్టి ఉన్నన్ని రోజులు ఆలయాలు ఉంటాయి. ఈ సృష్టి ఉన్నందు ఆలయం అట్ట దర్శనమిస్తారు. కాబట్టి ఆ శిలం కృష్ణ శిల్పంతో 300,000 టన్నుల సుమారు బరువు గల శిల్పంతో 1,200-1,300 కోట్ల ఖర్చుతో యాదాద్రి నిర్మించి దాన్ని ఒక దివ్యక్షేత్రంగా తయారు చేశారు. రోజు లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు. అలాగా ఒక దేవాలయమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు పునర్నిర్మాణం కోసం దేవాదాయ శాఖ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయించారు.
నా నియోజకవర్గంలో కూడా వెంకటేశ్వర ఆలయం మేము మొదలుపెట్టాం చిన్నగా. వారు అక్కడికి వచ్చి ఆలయ నిర్మాణంలో వారు మాకు సంపూర్ణంగా సహకారం ఇచ్చి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మేము కూడా ఆలయాన్ని గొప్పగా నిర్మించుకున్నాం. మా బాన్స్పడ పక్కన బీర్పూర్ శివాలయం తిమ్మాపూర్ వద్ద 23 కోట్ల రూపాయలు పని పూర్తి అయిపోయింది. ఇది 8వ సంవత్సరం. బ్రహ్మోత్సవాలు కూడా చేసుకుంటాం మేము ప్రతి సంవత్సరం, వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సహకారంతో దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దేవుడి సేవకుడు, ఈ ప్రజాసేవకు రెండు మనస్ఫూర్తిగా చేసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో వారికి అన్ని విధాలుగా భగవంతుడు ఆశీర్వదించాలని, అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు ఇచ్చి విజయాన్ని ప్రసాదించాలని కూడా ఆంజనేయ స్వామి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మేమందరం కూడా వినోద్ గారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్నటువంటి ఇంతవరకు వారి అనుభవజ్ఞుడు. నాకు మరి కుప్పల ఈశ్వర్ గారు కూడా చాలా రోజులు మాకు పరిచయం. మంత్రిగా వారు ఇక్కడ పనిచేస్తున్నారు. వీరందరి సహకారంతో ఇక్కడ కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో వారి నాయకత్వం జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఈ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం మహాభాగ్యంగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రోజు ఆంజనేయ స్వామి, ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి గుడి లేని గ్రామం లేదు మన రాష్ట్రంలో. చిన్నగానో పెద్దగానో ఎక్కడో చోట ఉంటారు గ్రామంలో, కానీ ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు వారి కోరికలు నెరవేరుస్తారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. వారందరి భక్తులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇక్కడ ఆధారైనటువంటి పెద్దలకందరికీ కూడా మాకు దర్శన భాగ్యం కలిగించినటువంటి స్థానిక నాయకులకు, స్థానిక పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి పూజారులకు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరొక్కసారి ఆంజనేయ స్వామిని మనందరం తలుచుకొని మనకందరికి చల్లటి ఆశీర్వాదం ఇచ్చి మంచిగా దీవెనలు ఇచ్చి మన కుటుంబాలను, మనను, మన రాష్ట్రాన్ని, దేశాన్ని చల్లగా చూడాలని, ఆ విధంగా అందరికీ శక్తిని సామర్థ్యాలు ప్రసాదించాలని, మంచి పరిపాలన దేశంలో రాష్ట్రంలో కొనసాగే విధంగా మంచి పరిపాలకులకు అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే దేవుడు అనుగ్రహించింది ఏది కాదు, మనమంతా నిమిత్త మాత్రం. ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటేనే ఈ దేశం గొప్ప దేశం, 140 కోట్ల ప్రజానీకానికి సేవలు అందించేటువంటి ఒక పరిపక్వమైనటువంటి నాయకత్వం కావాలి కాబట్టి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తలిచినటువంటి ఈ యొక్క మంచి ఆలోచన విధానాన్ని ఈ భారతదేశ వ్యాప్తంగా శక్తి సామర్థ్యాలు ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సుభిక్షమైనటువంటి పరిపాలన, సుపరిపాలన జరుగుతుందో, అభివృద్ధి సంక్షేమ రంగాలు ఏ విధంగా అయితే అందుతున్నాయో, పేదలకు ప్రజలకు అందుతున్నాయో అదే విధమైనటువంటి ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగే విధంగా ఈ నాయకత్వాన్ని ఆయనకు ఆశీర్వదించాలని, కేసీఆర్ గారికి బలం చేకూర్చాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదరికం రైతులకు సంక్షేమ రంగం వైపు తీసుకెళ్లే విధంగా వారికి శక్తి ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈరోజు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు.